హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనం లాస్ట్ క్లాస్లో వచ్చేసి ఇన్నర్ క్లాసెస్ యొక్క ఇంట్రడక్షన్ గురించి తెలుసుకున్నాం కదా. సో దాంట్లో వచ్చేసి మనకు టోటల్గా 4 టైప్స్ ఉన్నాయి. ఆ 4 టైప్స్లో ఫస్ట్ టైప్ వచ్చేసి ఏంటి, మనకు రెగ్యులర్ ఇన్నర్ క్లాస్. సో రెగ్యులర్ ఇన్నర్ క్లాస్ని మనం ఎలా క్రియేట్ చేస్తామో, దాని ద్వారా మనకు అవుట్పుట్ అనేది ఎలా ప్రింట్ అవుతుంది, రెగ్యులర్ ఇన్నర్ క్లాస్ని ఎలా కాల్ చేస్తాం అనేసి మనం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్గా తెలుసుకున్నాం కదా. సో ఈ రోజు క్లాస్లో వచ్చేసి మనకు 2nd, 3rd, and 4th క్లాసెస్ ఉన్నాయి కదా. సో వీటిని ఎలా యూజ్ చేస్తాము, వాటి ద్వారా మనకు అవుట్పుట్ అనేది ఎలా ప్రింట్ అవుతుంది అనేది మనం డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. ఓకే, సో 2nd క్లాస్ వచ్చేసి ఏంటి ఫ్రెండ్స్, మనకు మెథడ్ లోకల్ ఇన్నర్ క్లాస్. ఓకేనా, 2nd క్లాస్ వచ్చేసి ఏంటి మనకు సింపుల్గా మెథడ్ లోకల్ ఇన్నర్ క్లాస్. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీరు నేమ్ చూడగానే మీకు ఈజీగా అర్థమైపోతుంది ఏంటి, మనకు మెథడ్ లోకల్ ఇన్నర్ క్లాస్ కదా. సో మెథడ్ అంటే ఏంటి, మనకు ఆల్రెడీ తెలుసు మెథడ్ని ఎలా క్రియేట్ చేస్తాం ఏంటి అని. మెథడ్ లోపల లోకల్ అన్నాం. ఓకే, సో మెథడ్ లోపల మనం ఒక ఇన్నర్ క్లాస్ని కనుక క్రియేట్ చేసినట్టయితే దాన్ని మెథడ్ లోకల్ ఇన్నర్ క్లాస్ అని పిలవడం జరుగుతుంది. ఓకే, సో మనం లాస్ట్ క్లాస్లో ఏం చేస్తాం, క్లాస్ లోపల క్లాస్ని క్రియేట్ చేస్తాం కదా. బట్ ఇక్కడ అలా కాదు, ఒక మెథడ్ లోపల క్లాస్ని క్రియేట్ చేస్తున్నాం, దాన్ని మెథడ్ లోకల్ ఇన్నర్ క్లాస్ అని పిలుస్తాం. ఓకే, మెథడ్ లోపల క్లాస్ని క్రియేట్ చేస్తున్నాం కాబట్టి మెథడ్ లోకల్ ఇన్నర్ క్లాస్. ఓకే, సో ఇప్పుడు మనం ఎలా క్రియేట్ చేస్తాం ఏంటనే తెలుసుకుందాం. సో యాజ్ డిజ్గా నేను ఒక ఫస్ట్ ఒక క్లాస్ని క్రియేట్ చేస్తున్నాను ఔటర్ అనేసి, అండ్ దీంట్లో వచ్చేసి ఒక మెథడ్ని క్రియేట్ చేస్తున్నాను. ఆ మెథడ్ వచ్చేసి ఔటర్ మెథడ్. ఓకేనా ఫ్రెండ్స్, సో మీకు ఈజీగా అర్థం కావాలనేసి నేను అవే నేమ్స్ ఇచ్చేస్తున్నాను, లాస్ట్ క్లాస్లో యూజ్ చేసిన నేమ్సే. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఒక క్లాస్ని క్రియేట్ చేసాము, ఆ క్లాస్ లోపల ఒక మెథడ్ని క్రియేట్ చేసాం కదా. సో ఈ మెథడ్ ఏదైతే ఉందో ఈ మెథడ్ లోపల నేను ఇంకొక క్లాస్ని క్రియేట్ చేస్తున్నాను, మెథడ్ లోపల క్లాస్ని క్రియేట్ చేస్తున్నాను కాబట్టి మెథడ్ లోకల్ ఇన్నర్ క్లాస్. ఓకేనా, సో చూడండి ఇక్కడ వచ్చేసి నేను క్లాస్ని క్రియేట్ చేస్తున్నాను. సో క్లాస్ అండ్ క్లాస్ యొక్క నేమ్ వచ్చేసి ఇన్నర్ అని చేస్తున్నాను. ఓకేనా, సో చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనం ఇన్నర్ క్లాస్ని కూడా క్రియేట్ చేయడం జరిగింది. సో దీంట్లో నేను ఒక మెథడ్ని క్రియేట్ చేసి దాని ద్వారా ఒక అవుట్పుట్ని ప్రింట్ చేయాలనుకున్నాను సింపుల్గా. వాయిడ్ ఇన్నర్ మెథడ్, దీని ద్వారా ఏం ప్రింట్ చేయాలనుకున్నాను అంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ అండ్ ఆఫ్, సింపుల్గా ఇన్నర్ క్లాస్ మెథడ్ అనేసి నేను చేస్తున్నాను, ఇన్నర్ క్లాస్ మెథడ్. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇన్నర్ క్లాస్ మెథడ్ అనేసి నేను అవుట్పుట్ని ప్రింట్ చేస్తున్నాను. ఓకేనా, సో ఇప్పుడు మనం ఏం చేసాము, మెథడ్ లోపల క్లాస్ని క్రియేట్ చేసాము. ఇది ఒక్కటే మీరు మెయిన్గా గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్, మనం లాస్ట్ క్లాస్లో వచ్చేసరికి క్లాస్ లోపల క్లాస్ని క్రియేట్ చేసాం, బట్ ఇప్పుడు అలా కాకుండా మెథడ్ లోపల క్లాస్ని క్రియేట్ చేసాం. ఓకే, సో ఇది వచ్చేసి మనకు మెథడ్, అండ్ ఇది వచ్చేసి మనకు ఇన్నర్ క్లాస్, అండ్ ఇది వచ్చేసి మనకు ఔటర్ మెథడ్. ఓకేనా, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ ఇన్నర్ క్లాస్లో ఉన్న మెథడ్ ఏదైతే ఉందో ఆ మెథడ్ని ఈ ఔటర్ క్లాస్ మెథడ్ ద్వారా కాల్ చేయాలి అనుకుంటున్నాను. ఓకే, సో మనం ఆల్రెడీ తెలుసుకున్నాం లాస్ట్ క్లాస్లో ఇన్స్టాన్స్ మెథడ్ నుంచి ఇన్స్టాన్స్ మెథడ్ని కాల్ చేయాలంటే డైరెక్ట్గా మనం ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి రిఫరెన్స్ వేరియబుల్ యొక్క బేస్ హెల్ప్ తీసుకొని మనం కాల్ చేయొచ్చు కదా. సో ఇప్పుడు చూడండి నేను వచ్చేసి ఏం చేస్తున్నా అంటే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను, ఇన్నర్ ఐ ఈక్వల్స్ టు న్యూ ఇన్నర్. ఓకేనా, సో ఇన్నర్ ఐ క్వశ్చన్ న్యూ ఇన్నర్ అనేసి నేను ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను. దీనికి సంబంధించిన రిఫరెన్స్ వేరియబుల్ ఏదైతే ఉందో ఆ రిఫరెన్స్ వేరియబుల్ని బేస్ చేసుకుని నేను దానికి సంబంధించిన మెథడ్ని కాల్ చేస్తున్నాను. దానికి సంబంధించిన మెథడ్ ఏంటి, మనకు ఇన్నర్ మెథడ్ కదా. సో ఇన్నర్ మెథడ్ని నేను కాల్ చేసేసాను. ఓకేనా, సో ఇప్పుడు మనకి ఏమైంది, సింపుల్గా మెథడ్ లెవెల్ ఇన్నర్ క్లాస్ని క్రియేట్ చేసాము, ఆ మెథడ్ లెవెల్ ఇన్నర్ క్లాస్లో ఉన్న మెథడ్ని మనం కాల్ చేయడం జరిగింది కదా. సో ఇప్పుడు ఏంటి, మనకు కంప్లీట్గా ఔటర్ మెథడ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు మనకు ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ అనేది మనకు మెయిన్ మెథడ్ నుంచి స్టార్ట్ అవుతుంది కదా. సో ఇప్పుడు మనం వచ్చేసి మెయిన్ మెథడ్ని క్రియేట్ చేయాలి. ఓకేనా, సో చూడండి ఇప్పుడు వచ్చేసి నేను మెయిన్ మెథడ్ని క్రియేట్ చేసేస్తున్నాను. దానికోసం మనం ఏం చేయాలి, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ కదా. సో పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. ఓకేనా, సో మెయిన్ మెథడ్ నేను క్రియేట్ చేసేస్తున్నాను. సో మెయిన్ మెథడ్ ద్వారా మనం ఏం చేయాలి, ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి. ఆ ఆబ్జెక్ట్ ద్వారా మనం ఈ ఔటర్ మెథడ్ ఏదైతే ఉంటుందో ఆ ఔటర్ మెథడ్ని కాల్ చేయాలి. ఓకేనా, సో చూడండి ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, సింపుల్గా ఔటర్ ఓ ఈక్వల్స్ టు న్యూ ఔటర్ మెథడ్ కన్స్ట్రక్టర్. సో దీని ద్వారా ఓ డాట్ మెథడ్ యొక్క నేమ్ ఏంటి, మనకు ఔటర్ మెథడ్ కదా. సో ఔటర్ మెథడ్ని నేను కాల్ చేసేస్తున్నాను. ఓకేనా, సో ఇది ఫ్రెండ్స్ మాకు వచ్చేసి సింపుల్గా మెథడ్ లోకల్ ఇన్నర్ క్లాస్ గురించి ఒకసారి నేను చెప్పేసి అవుట్పుట్ చూపిస్తాను. సో మనం ఫస్ట్ క్లాస్ చూసుకున్నట్టయితే రెగ్యులర్ ఇన్నర్ క్లాస్. రెగ్యులర్ ఇన్నర్ క్లాస్లో అయితే ఒక క్లాస్ లోపల మళ్ళీ ఇంకొక క్లాస్ని క్రియేట్ చేసాం, బట్ ఇది వచ్చేసి 2nd టైప్ మెథడ్ లెవెల్ ఇన్నర్ క్లాస్, సారీ మెథడ్ లోకల్ ఇన్నర్ క్లాస్. సో ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే మనం ఏదైనా ఒక మెథడ్ ఉంది కదా, అది స్టాటిక్ మెథడ్ కావచ్చు, ఇన్స్టెన్స్ మెథడ్ కావచ్చు, మెథడ్ లోపల మనం ఒక క్లాస్ని కనుక క్రియేట్ చేసినట్టయితే దానిని మనం
మెథడ్ లోకల్ ఇన్నర్ క్లాస్ అని పిలవడం జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు ఒకసారి నేను అవుట్పుట్ చూపిస్తాను, మరి అవుట్పుట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా అనేసి. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇప్పుడు చూడండి, నేను వచ్చేసి రన్ పైన క్లిక్ చేశాను, మనకు ఇప్పుడు ఉన్న ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయి అవుట్పుట్ అనేది ఇప్పుడు మనకు ప్రింట్ అవ్వాలి. ఓకేనా, సో చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అవుట్పుట్ చూసుకున్నట్టయితే కనుక మనకు వచ్చేసి ఎగ్జాక్ట్ అవుట్పుట్ అనేది ప్రింట్ అయింది. ఏమని, ఇన్నర్ క్లాస్ మెథడ్ అనేది మనకు అవుట్పుట్లో ప్రింట్ అయింది. ఓకేనా, సో ఇక్కడ చూడండి, ఇన్నర్ క్లాస్ మెథడ్ అనేది మనకు అవుట్పుట్లో ప్రింట్ అయింది. ఎందుకంటే మనం ఇక్కడ ఇన్నర్ క్లాస్ ద్వారా మనం ఏం చేస్తున్నాము, ఇన్నర్ క్లాస్ మెథడ్ అనేది అవుట్పుట్లో ప్రింట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ప్రింట్ అయిపోయింది. ఓకేనా, సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చేసి మెథడ్ లోకల్ ఇన్నర్ క్లాస్. సింపుల్గా మెథడ్ లోపల మనం ఒక క్లాస్ని కనుక క్రియేట్ చేసినట్టయితే అది మెథడ్ లోకల్ ఇన్నర్ క్లాస్ అవుతుంది. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చేసి కంప్లీట్గా సెకండ్ టైప్ ఆఫ్ ఇన్నర్ క్లాస్ గురించి. అండ్ నెక్స్ట్ అండ్ థర్డ్ మెథడ్, థర్డ్ టైప్ ఆఫ్ ఇన్నర్ క్లాస్ వచ్చేసి ఏంటంటే అనానమస్ ఇన్నర్ క్లాస్. ఓకే, సో ఈ అనానమస్ ఇన్నర్ క్లాస్ అంటే ఏంటి, అనానమస్ ఇన్నర్ క్లాస్ని ఎలా క్రియేట్ చేస్తాము అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకే, సో చూడండి ఫ్రెండ్స్, మనం ఎన్ని రోజులు ఏం చేసాము, ఏదైనా ఒక క్లాస్ని క్రియేట్ చేయాలనుకున్నాం అనుకోండి, ఏం చేస్తాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి క్లాస్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తాము. దాని తర్వాత క్లాస్ యొక్క నేమ్ని ఇస్తాం కదా, క్లాస్ నేమ్. ఓకేనా, సో ఇది మనకు ఒక క్లాస్ని క్రియేట్ చేయడానికి సింటాక్స్ కదా. బట్ ఇప్పుడు మనం క్రియేట్ చేసే క్లాస్ ఏంటి అంటే అనానమస్ క్లాస్. ఓకే, ANONYMOUS, అనానమస్ క్లాస్. ఓకేనా, సో ఈ అనానమస్ క్లాస్ అంటే ఏంటి అంటే మనము క్లాస్ అనే కీవర్డ్ని యూజ్ చేయము, క్లాస్ యొక్క నేమ్ని కూడా ప్రొవైడ్ చేయము, బట్ మనం వచ్చేసి క్లాస్ని క్రియేట్ చేస్తాం. ఎలా, ఆబ్జెక్ట్ని బేస్ చేసుకొని. ఓకేనా, సో మనం ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడానికి క్లాస్ యొక్క నేము, న్యూ అనే కీవర్డ్ని ఎలా యూజ్ చేస్తామో వాటిని బేస్ చేసుకుని మనం ఒక అనానమస్ క్లాస్ని క్రియేట్ చేస్తాము. దీనికంటూ సపరేట్గా క్లాస్ నేమ్ అయితే ఏముండదు, వేరే ఏదైనా ఒక క్లాస్ యొక్క హెల్ప్ తీసుకొని దానికి సంబంధించిన ఆబ్జెక్ట్ని బేస్ చేసుకొని ఒక న్యూ క్లాస్ని క్రియేట్ చేస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు అది ఎలా క్రియేట్ చేస్తామని నేను చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇక్కడ నేను ఏం చేయాలంటే టూ క్లాసెస్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను అని చెప్పాను కదా. సో ఫస్ట్ క్లాస్ వచ్చేసి దాని యొక్క నేమ్ పేరెంట్ క్లాస్ అని ఇస్తున్నాను. సో ఈ పేరెంట్ క్లాస్ ద్వారా నేను సింపుల్గా ఒక మెథడ్ని క్రియేట్ చేస్తున్నాను. ఆ మెథడ్ ద్వారా ఒక బేసిక్ అవుట్పుట్ ప్రింట్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ మెసేజ్ మెథడ్ యొక్క నేమ్ వచ్చేసి నేను మెసేజ్ అని ఇస్తున్నాను. అవుట్పుట్ వచ్చేసి సింపుల్గా సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింటర్ అని యూజ్ చేసేసి హాయ్ ఫ్రెండ్స్ అనేది అవుట్పుట్ లాగా ఇస్తున్నాను. ఓకేనా, హాయ్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనకి ఏమైంది, ఒక మెథడ్ అనేది వచ్చేసింది కదా. సో ఈ మెథడ్ వచ్చేసింది, సారీ ఇక్కడ నేను క్లాస్ నేమ్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ పేరెంట్ వన్ అని ఇస్తున్నాను. ఓకేనా, అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇంకొక క్లాస్ని కూడా క్రియేట్ చేస్తున్నాను, క్లాస్ పేరెంట్ అనేసి. ఓకే, సో క్లాస్ పేరెంట్ అనేసి నేను ఇంకొక మెథడ్ని క్రియేట్ చేస్తాను. ఈ క్లాస్ ద్వారా ఏం చేస్తున్నాను అంటే ఈ ఫస్ట్ క్లాస్ ఏదైతే ఉందో ఈ ఫస్ట్ క్లాస్కి సంబంధించిన ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి దాని ద్వారా ఈ మెసేజ్ అనే మెథడ్ ఉంది కదా, ఆ మెసేజ్ అనే మెథడ్ని కాల్ చేస్తాను. ఓకే, సో చూడండి ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, మనకు క్లాస్ నేమ్ పేరెంట్ వన్ P1 ఈక్వల్స్ టు న్యూ పేరెంట్ వన్. ఓకేనా, సో నేను కన్స్ట్రక్టర్ ద్వారా ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను. ఈ ఆబ్జెక్ట్ సంబంధించిన రిఫరెన్స్ వేరియబుల్ ఏదైతే ఉందో ఆ రిఫరెన్స్ వేరియబుల్ యొక్క నేమ్ని బేస్ చేసుకుని నేను ఆ మెథడ్ని కాల్ చేస్తున్నాను. మనకు మెథడ్ యొక్క నేమ్ ఏంటి, మెసేజ్ కదా, సో మెసేజ్ నేను కాల్ చేసేసాను. ఓకేనా, సో ఇప్పుడు మనకి ఇలా కాల్ చేసినప్పుడు ఏం ప్రింట్ అవ్వాలి, మనకు ఆ మెథడ్ ఏదైతే ఉందో ఆ మెథడ్ ద్వారా మనం ఏదైతే అవుట్పుట్ని ప్రింట్ చేసామో మనకు ఆ అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వాలి కదా. సో ఇక్కడ చూడండి నేను ఏం చేస్తున్నాను, సింపుల్గా వచ్చేసి క్లాస్ని క్రియేట్ చేసేసాను, క్లాస్ ద్వారా ఒక మెథడ్ క్రియేట్ చేశాను. సో ఇంకొక క్లాస్ని క్రియేట్ చేసి సో ఈ క్లాస్ ద్వారా ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి ఆబ్జెక్ట్ ద్వారా ఈ మెథడ్ని ఈ మెథడ్ని కాల్ చేస్తున్నాను కదా. సో ఇప్పుడు ఈ సెకండ్ క్లాస్ ద్వారా మనం ఏం చేస్తున్నాము, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం మెయిన్ మెథడ్ని క్రియేట్ చేయాలి, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆగ్స్ ఓకేనా ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనకు వచ్చేసి మెయిన్ మెథడ్ ఉంది, మెయిన్ మెథడ్ ద్వారా మనం ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసాము, ఆ ఆబ్జెక్ట్ని బేస్ చేసుకొని మనము దాన్ని కాల్ చేయడం కూడా జరిగిపోయింది కదా. సో ఇప్పుడు నేను ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను, మనకు ప్రోగ్రామ్ అనేది అవుట్పుట్ ఎలా ప్రింట్ అవుతుంది ఏంటి అనేది. ఓకేనా, సో చూడండి నేను వచ్చేసి రన్ పైన క్లిక్ చేశాను. సో రన్ పైన క్లిక్ చేసినప్పుడు మనకు వచ్చేసి సో ఇప్పుడు రన్ చేసినప్పుడు మనకి ఏమైంది, అవుట్పుట్ అనేది ప్రింట్ అయింది కదా, హాయ్ ఫ్రెండ్స్ అనేసి. సో ఇప్పుడు మనకి ఏమైంది సింపుల్గా చెప్తాను ఒకసారి, మనం టూ క్లాసెస్ని క్రియేట్ చేసాము, ఈ ఫస్ట్ క్లాస్ ఏదైతే ఉందో ఆ ఫస్ట్ క్లాస్కి సంబంధించిన ఆబ్జెక్ట్ని సెకండ్ క్లాస్ ద్వారా క్రియేట్ చేసి దానికి సంబంధించిన మెథడ్ని కాల్ చేసాము. ఇదంతా మనకు ఆల్రెడీ తెలుసు. బట్ ఇప్పుడు నేనేం చెయ్యాలి అనుకుంటున్నాను అంటే అనానమస్ ఇన్నర్ క్లాస్ని క్రియేట్ చేయాలి అనుకుంటున్నాను. అనానమస్ క్లాస్ అంటే ఏమని ఏంటి అసలు,
దానికి ఒక క్లాస్ నేమ్ అనేది ఉండదు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది మనకు వచ్చేసి క్లాస్ కదా, ఈ క్లాస్ అనేది ఎలా తెలుస్తుంది, మనం క్లాస్ అనే కీవర్డ్ని యూజ్ చేసాము అండ్ క్లాస్కి సంబంధించి ఒక నేమ్ని కూడా ప్రొవైడ్ చేసాము. అలాగే ఇది ఒక క్లాస్, దీనికి క్లాస్ అనే కీవర్డ్ని యూజ్ చేసాము, దీనికి కూడా ఒక క్లాస్ యొక్క నేమ్ అనేది ప్రొవైడ్ చేసాం కదా. బట్ అనానమస్ క్లాస్ ఏదైతే ఉంటుందో ఆ అనానమస్ క్లాస్కి మనం క్లాస్ అనే కీవర్డ్ని యూజ్ చేయము అండ్ అలాగే క్లాస్ యొక్క నేమ్ని కూడా ప్రొవైడ్ చేయము. క్లాస్ అనే కీవర్డ్ని యూజ్ చేయకుండా, క్లాస్ యొక్క నేమ్ని కూడా ప్రొవైడ్ చేయకుండా ఒక క్లాస్ని క్రియేట్ చేసినట్టయితే అది అనానమస్ క్లాస్ అవుతుంది. ఓకే? సో ఇప్పుడు అది ఎలా క్రియేట్ చేస్తాం అనేది ఇక్కడ నేను చూపించబోతున్నాను. ఓకే నా ఫ్రెండ్స్? సో అలా ఏదైనా మనం అనానమస్ క్లాస్ని క్రియేట్ చేయాలి అనుకుంటే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి కదా. సో మనం ఆబ్జెక్ట్ని ఎలా అయితే క్రియేట్ చేస్తామో యాజ్ ఇట్ ఈస్ అలాగే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి. ఓకే? సో చూడండి, ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే పేరెంట్ వన్ P2 ఈక్వల్స్ టు న్యూ పేరెంట్ వన్. ఇక్కడ ఏమని చేస్తాం ఫ్రెండ్స్, మనము సింపుల్గా ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తాం కదా. సో ఇలా ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసే టైంలో మనం ఇక్కడ కన్స్ట్రక్టర్ని ఇచ్చేసాం కదా, పేరెంట్ వన్ అనేసి ఒక కన్స్ట్రక్టర్ని యూజ్ చేస్తాం కదా. ఈ కన్స్ట్రక్టర్ తర్వాత మనం కర్లీ బ్రాకెట్స్ని యూజ్ చేయాలి. ఓకేనా? సో చూడండి, దీని తర్వాత మనం కర్లీ బ్రాకెట్స్ని యూజ్ చేస్తున్నాము. ఓకే ఫ్రెండ్స్, ఇది కూడా మీరు గుర్తుంచుకోండి. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, సింపుల్గా వచ్చేసి కన్స్ట్రక్టర్ ఏదైతే, సారీ ఆబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో యాజ్ ఇట్ ఈస్గా మనం ఇక్కడ కూడా ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాం, పేరెంట్ P1 ఈక్వల్స్ టు P2 ఈక్వల్స్ టు న్యూ పేరెంట్ వన్ అని. బట్ ఇక్కడ మనం డైరెక్ట్గా కన్స్ట్రక్టర్ తర్వాత సెమీ కోలన్ యూజ్ చేస్తాం. బట్ ఇక్కడ సెమీ కోలన్ యూజ్ చేయకుండా కర్లీ బ్రాకెట్స్ తీసేసుకొని ఈ కర్లీ బ్రాకెట్స్ లోపల మనకు కావాల్సిన సెంటెన్సెస్ని మనం రాసుకోవచ్చు, అంటే మెథడ్స్ని క్రియేట్ చేసుకోవచ్చు, ఏమైనా వేరియబుల్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో క్లాస్లో ఏమేమైతే క్రియేట్ చేయొచ్చు అవన్నీ మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే? సో దీన్ని మనం ఏమని పిలుస్తామంటే సింపుల్గా అనానమస్ క్లాస్ అని పిలవడం జరుగుతుంది. ఓకే? బట్ ఇప్పుడు మనం ఈ క్లాస్ని ఎక్కడ క్రియేట్ చేసాం, అనానమస్ క్లాస్ని? ఆల్రెడీ ఒక క్లాస్ ఉంది, ఆ క్లాస్ లోపల అనానమస్ క్లాస్ని క్రియేట్ చేసాం కాబట్టి ఇది అనానమస్ ఇన్నర్ క్లాస్ అవుతుంది. ఓకే? సో ఇది ఫ్రెండ్స్ మాకు వచ్చేసి సింపుల్గా అనానమస్ క్లాస్. అనానమస్ క్లాస్ అంటే ఏం లేదండి, వేరే క్లాస్కి సంబంధించిన ఆబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో ఆ ఆబ్జెక్ట్ని బేస్ చేసుకొని మనం ఒక క్లాస్ని క్రియేట్ చేస్తున్నాం. సో క్లాస్ని క్రియేట్ చేయాలంటే సింపుల్గా ఏం లేదు, ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాక మనం కర్లీ బ్రాకెట్స్ తీసేసుకోవాలి. సో ఇలా కర్లీ బ్రాకెట్స్ తీసేసుకుని ఈ కర్లీ బ్రాకెట్స్ లోపల మనకు కావాల్సిన సింటాక్స్ని మనం రాసుకోవచ్చు. ఓకేనా? సో దీన్ని మనం అనానమస్ క్లాస్ అని పిలవడం జరుగుతుంది. ఇది ఆల్రెడీ వేరే క్లాస్ లోపల క్రియేట్ చేసాం కాబట్టి అనానమస్ ఇన్నర్ క్లాస్ అయింది. ఓకే? సో ఇప్పుడు దీని ద్వారా నేను ఏం చేస్తున్నాను, ఒక మెథడ్ని ప్రింట్ క్రియేట్ చేస్తున్నాను, వాయిడ్ మెసేజ్ అనేసి సింపుల్గా. దీని ద్వారా కూడా నేను ఒక అవుట్పుట్ ప్రింట్ చేయాలనుకున్నాను, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ ఆఫ్. మనకు అవుట్పుట్ ఏం ప్రింట్ చేయాలనుకున్నాను అంటే నేను బాయ్ ఫ్రెండ్స్ అనేది ప్రింట్ చేస్తాను. సో బాయ్ ఫ్రెండ్స్ అనేది నేను ప్రింట్ చేసేస్తున్నాను. ఓకేనా? సో ఇప్పుడు ఇదేంటి మనకు, ఇది మెథడ్, ఇది నెక్స్ట్ వచ్చేసి ఇది అనానమస్ క్లాస్. ఈ అనానమస్ క్లాస్ తర్వాత నేను ఆ మెథడ్ని కాల్ చేయాలనుకుంటాను. సో ఆ మెథడ్ని కాల్ చేయాలంటే ఏంటి, మనకు రిఫరెన్స్ వేరియబుల్ లెక్కనే ఉంది కదా. సో చూడండి, ఇక్కడ మనం ఏం చేస్తాము, క్లాస్ని క్రియేట్ చేస్తాం అనుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి క్లాస్ని క్రియేట్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, నేను వచ్చేసి పేరెంట్ వన్ అనే క్లాస్ని క్రియేట్ చేశాను కదా. సో పేరెంట్ వన్ అనే క్లాస్లో ఉన్న మెథడ్ని మనం క్రియేట్ చేయాలంటే ఏం చేసాము, సారీ కాల్ చేయాలంటే ఏం చేసాము, దానికి సపరేట్ ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకున్నాం. ఆ ఆబ్జెక్ట్కి సంబంధించిన రిఫరెన్స్ వేరియబుల్ ఏదైతే ఉంటుందో ఆ రిఫరెన్స్ వేరియబుల్ యొక్క బేస్, ఆ రిఫరెన్స్ వేరియబుల్ని బేస్ చేసుకొని ఆ మెథడ్ని కాల్ చేసాం కదా. బట్ ఇక్కడ ఏంటి, మనము డైరెక్ట్గా ఆబ్జెక్ట్ తోటే క్లాస్ని క్రియేట్ చేసాం కదా. సో ఈ ఆబ్జెక్ట్లో ఒక రిఫరెన్స్ వేరియబుల్ ఉంది, ఈ రిఫరెన్స్ వేరియబుల్ యొక్క నేమ్ని బేస్ చేసుకొని మనం ఆ మెథడ్ని కాల్ చేయాలన్నమాట. ఓకే? సో చూడండి, P2.message అనేసి నేను ఆ మెసేజ్ మెథడ్ని కాల్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి అవుట్పుట్ని చూపిస్తాను చూడండి. ఇప్పుడు అవుట్పుట్ చూసుకుంటే కనుక మనకు హాయ్ ఫ్రెండ్స్ అండ్ బాయ్ ఫ్రెండ్స్ అనేది ప్రింట్ అయిపోయింది. ఓకేనా? సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే సింపుల్గా అనానమస్ క్లాస్ని క్రియేట్ చేసాము. అనానమస్ క్లాస్ని క్రియేట్ చేయడానికి మనకు క్లాస్ అనే కీవర్డ్ అవసరం లేదు, క్లాస్ యొక్క నేమ్ కూడా అవసరం లేదు. వేరే ఏదైనా ఒక క్లాస్కి సంబంధించిన ఆబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో ఆ వేరే క్లాస్కి సంబంధించిన ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసే టైంలో మనం కర్లీ బ్రాకెట్స్ తీసుకొని ఆ కర్లీ బ్రాకెట్స్ మధ్యలో మనం ఏదైనా సింటాక్స్ని రాసినట్టయితే అది అనానమస్ క్లాస్ అవుతుంది. సో ఇక్కడ నేను వచ్చేసి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను, ఈ ఆబ్జెక్ట్ పక్కన మనం కర్లీ బ్రాకెట్స్ తీసేసుకున్నాము, ఈ కర్లీ బ్రాకెట్స్ లోపల నేను ఒక మెథడ్ని క్రియేట్ చేశాను. సో ఈ మెథడ్ని మనం కాల్ చేయాలంటే మనం ఆల్రెడీ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసాం కదా. ఈ ఆబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో దానికి రిఫరెన్స్ వేరియబుల్ ఉంటుంది కదా, ఆ రిఫరెన్స్ వేరియబుల్ యొక్క నేమ్ని బేస్ చేసుకుని ఆ మెథడ్ని మనం డైరెక్ట్గా కాల్ చేయవచ్చు. ఓకే? సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చేసి కంప్లీట్గా
అనానమస్ ఇన్నర్ క్లాస్లో ఒక క్లాస్ని బేస్ చేసుకొని అనానమస్ ఇన్నర్ క్లాస్ని క్రియేట్ చేయడం ఎలా అనేది. ఓకే, నెక్స్ట్ అండ్ లాస్ట్ మనకు ఇన్నర్ క్లాస్ వచ్చేసి ఏంటి, స్టాటిక్ ఇన్నర్ క్లాస్ కదా. సో స్టాటిక్ ఇన్నర్ క్లాస్ అనగానే మీకు నేమ్లోనే అర్థమైపోతుంది. ఇది వచ్చేసి సింపుల్గా రెగ్యులర్ ఇన్నర్ క్లాస్ని అయితే ఎలా క్రియేట్ చేస్తామో ఇక్కడ కూడా మనం ఒక క్లాస్ని క్రియేట్ చేస్తాము ఇన్నర్ క్లాస్ని. బట్ ఇక్కడ ఇన్నర్ క్లాస్కి వచ్చేసి మనం స్టాటిక్ అనే కీవర్డ్ని ఎక్స్ట్రాగా యాడ్ చేస్తాం. ఓకే, సో ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూపిస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో నేను వచ్చేసి ఒక క్లాస్ని క్రియేట్ చేస్తున్నాను, క్లాస్ అవుటర్ అనేసి. సో దీంట్లో ఏం చేసాం, మనం డైరెక్ట్గా ఇంకొక క్లాస్ని క్రియేట్ చేసాం కదా ఫస్ట్ మెథడ్ ఫస్ట్ వేలో వచ్చేసి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే స్టాటిక్ అనే కీవర్డ్ని యూజ్ చేసి దాని తర్వాత ఇంకొక క్లాస్ని క్రియేట్ చేస్తున్నాను. సో దీన్ని మనం సింపుల్గా స్టాటిక్ ఇన్నర్ క్లాస్ అని పిలవడం జరుగుతుంది. ఓకే, సో చూడండి స్టాటిక్ క్లాస్ ఇన్నర్ అని ఇచ్చేస్తున్నాను, నేమ్ వచ్చేసి ఇన్నర్. సో ఇది వచ్చేసి ఏమవుతుంది, స్టాటిక్ ఇన్నర్ క్లాస్ అవుతుంది. సో దీని ద్వారా నేను ఒక చిన్న అవుట్పుట్ని ప్రింట్ చేయాలనుకుంటున్నాను. అండ్ మెథడ్ యొక్క నేమ్ వచ్చేసి ఇన్నర్ మెథడ్ అని ఇచ్చేస్తున్నాను, ఇన్నర్ మెథడ్. సో దీని ద్వారా మీకు నచ్చిన అవుట్పుట్ని చేయండి. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ అని యూజ్ చేసి ఇన్నర్ మెథడ్ అని ఇస్తున్నాను నేను సింపుల్గా. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇప్పుడు మనకేమైంది, ఇప్పుడు ఏం చేసాం, మనం ఒక క్లాస్ ఏదైతే ఉందో ఆ క్లాస్లో మళ్ళీ ఇంకొక క్లాస్ని క్రియేట్ చేసాం. బట్ ఈ క్రియేట్ చేసిన క్లాస్లో మనం ఏం చేసామంటే ఒక కీవర్డ్ని ఎక్స్ట్రాగా యూజ్ చేసాం. ఆ కీవర్డ్ ఏంటి అంటే స్టాటిక్ అనే కీవర్డ్. సో ఒక ఇన్నర్ క్లాస్కి స్టాటిక్ అనే కీవర్డ్ని యూజ్ చేసాం కాబట్టి ఇది స్టాటిక్ ఇన్నర్ క్లాస్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ మనం ఏం చేయాలి, దీంట్లో ఇప్పుడు ఒక మెయిన్ మెథడ్ని క్రియేట్ చేసి ఆ మెయిన్ మెథడ్ ద్వారా ఈ ఇన్నర్ క్లాస్లోని మెథడ్ని కాల్ చేయాలి కదా. సో మనం ఏం చేస్తున్నాం అంటే సింపుల్గా వచ్చేసి ఒక మెయిన్ మెథడ్ని క్రియేట్ చేస్తున్నాను, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆక్స్. సో నేను వచ్చేసి ఒక మెయిన్ మెథడ్ని క్రియేట్ చేసేసాను. సో ఈ మెయిన్ మెథడ్ని క్రియేట్ చేశాక, సో మెయిన్ మెథడ్ని క్రియేట్ చేస్తాం కదా, ఈ మెయిన్ మెథడ్ నుంచి మనం ఏం చేయాలి, ఇక్కడ ఇన్నర్ మెథడ్ ఏదైతే ఉందో ఆ ఇన్నర్ మెథడ్ని కాల్ చేయాలి. ఓకేనా? సో చూడండి ఫ్రెండ్స్, మనం లాస్ట్ క్లాస్లో చూసుకున్నట్టయితే కనుక రెగ్యులర్ ఇన్నర్ క్లాస్ ఉంది కదా. సో రెగ్యులర్ ఇన్నర్ క్లాస్లో మనం ఏం చేసాము, స్టాటిక్ మెథడ్ నుంచి కాల్ చేయాలి ఒక మెథడ్ని అనుకుంటే ఔటర్ డాట్ ఇన్నర్ ఐ ఈక్వల్స్ టు న్యూ ఔటర్ డాట్ న్యూ ఇన్నర్ సమ్, ఇలా ఒక ఔటర్ క్లాస్ ఏదైతే ఉందో ఔటర్ క్లాస్ యొక్క హెల్ప్ని బేస్ చేసుకొని మనం మెథడ్ని కాల్ చేసాం కదా. బట్ ఇక్కడ మనకు అదంతా అవసరం లేదు. ఎందుకు, మనం ఇప్పుడు ఏ మెథడ్ నుంచి కాల్ చేస్తున్నాము, స్టాటిక్ మెథడ్ నుంచి కాల్ చేస్తున్నాము. ఏ క్లాస్ని కాల్ చేస్తున్నాము, స్టాటిక్ క్లాస్ని కాల్ చేస్తున్నాం. ఓకేనా? సో డైరెక్ట్గా మనం స్టాటిక్ మెథడ్ నుంచి స్టాటిక్ క్లాస్లోని మెథడ్ని కాల్ చేయాలనుకుంటే డైరెక్ట్గా మెథడ్ని క్రియేట్ చేస్తే, ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తే సరిపోతుంది. సో ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి మనం ఏం చేస్తాము, సింపుల్గా ఇన్నర్ I equals to new inner I dot మెథడ్ యొక్క నేమ్ ఏంటి మనకు, ఇన్నర్ మెథడ్ కదా. సో ఇన్నర్ మెథడ్ అని చేస్తున్నాను, INNER ఇన్నర్ మెథడ్. ఓకేనా ఫ్రెండ్స్? సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఏం చేసామంటే సింపుల్గా ఒకసారి చెప్పేసి అవుట్పుట్ చూపించి క్లాస్ క్లోజ్ చేసేస్తాను. సో చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏం చేసామంటే ఫస్ట్ ఒక క్లాస్ని క్రియేట్ చేసాము. ఆ క్లాస్ యొక్క నేమ్ ఏంటి అంటే ఔటర్ క్లాస్. ఓకే, సో ఔటర్ క్లాస్ని క్రియేట్ చేసాము. ఆ క్లాస్ లోపల మళ్ళీ ఇంకొక క్లాస్ని క్రియేట్ చేసాం. బట్ ఆ క్లాస్ని క్రియేట్ చేసేటప్పుడు మనం ఒక కీవర్డ్ని ఎక్స్ట్రాగా యాడ్ చేయడం జరిగింది. ఆ కీవర్డ్ ఏంటి అంటే స్టాటిక్ కీవర్డ్. సో స్టాటిక్ అనే కీవర్డ్ని ఇన్నర్ క్లాస్కి అప్లై చేసాం కాబట్టి ఇది స్టాటిక్ ఇన్నర్ క్లాస్ అయింది. ఓకే, సో స్టాటిక్ ఇన్నర్ క్లాస్లోని మెథడ్ని కనుక మనం కాల్ చేయాలి అనుకుంటే మెయిన్ క్లాస్ ఏదైతే ఉందో ఆ క్లాస్ యొక్క హెల్ప్ తీసుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి ఆ ఆబ్జెక్ట్కి సంబంధించిన రిఫరెన్స్ వేరియబుల్ యొక్క బేస్ తీసేసుకొని మనం డైరెక్ట్గా మెథడ్ని కాల్ చేయవచ్చు. ఓకే, సో ఇప్పుడు నేను వచ్చేసి రన్ పైన క్లిక్ చేశాను. సో రన్ పైన క్లిక్ చేసినట్టయితే మనకు అవుట్పుట్లో ఇన్నర్ మెథడ్ అనేది మనకు అవుట్పుట్లో ప్రింట్ అవ్వడం జరిగింది. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చేసి కంప్లీట్గా ఇన్నర్ క్లాసెస్ గురించి. ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటి, రెగ్యులర్ ఇన్నర్ క్లాస్. సో రెగ్యులర్ ఇన్నర్ క్లాస్ అంటే ఏంటంటే ఒక క్లాస్ లోపల మళ్ళీ ఇంకొక క్లాస్ని క్రియేట్ చేసినట్టయితే అది రెగ్యులర్ ఇన్నర్ క్లాస్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మెథడ్ లోకల్ ఇన్నర్ క్లాస్. సో మెథడ్ లోకల్ ఇన్నర్ క్లాస్ అంటే ఒక క్లాస్ ఏదైతే ఉందో ఆ క్లాస్కి సంబంధించిన మెథడ్ లోపల ఇంకొక క్లాస్ని క్రియేట్ చేసినట్టయితే దాన్ని మెథడ్ లోకల్ ఇన్నర్ క్లాస్ అని పిలుస్తాము. అండ్ థర్డ్ వన్ వచ్చేసి అనానమస్ ఇన్నర్ క్లాస్. సో అనానమస్ ఇన్నర్ క్లాస్ అంటే మనకు ఒక క్లాస్ని క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు, క్లాస్కి సంబంధించిన నేమ్ని ప్రొవైడ్ చేయాల్సిన అవసరం లేదు, వేరే క్లాస్కి సంబంధించిన ఆబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో ఆ ఆబ్జెక్ట్ని బేస్ చేసుకుని మనం ఒక అనానమస్ క్లాస్ని క్రియేట్ చేస్తున్నాము. సో ఆ అనానమస్ ఇన్నర్ క్లాస్ని వేరే క్లాస్లో క్రియేట్ చేస్తున్నాము.
చేసాం కాబట్టి దీన్ని అనానమస్ ఇన్నర్ క్లాస్ అని పిలుస్తున్నాము. అండ్ నెక్స్ట్ అండ్ లాస్ట్ వన్ వచ్చేసి స్టాటిక్ ఇన్నర్ క్లాస్. ఒక క్లాస్ లోపల ఇంకొక క్లాస్ని క్రియేట్ చేస్తూ దానికి స్టాటిక్ అనే కీవర్డ్ని కనుక యాడ్ చేసినట్టయితే అది స్టాటిక్ ఇన్నర్ క్లాస్ అవుతుంది. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చేసి కంప్లీట్గా ఇన్నర్ క్లాసెస్ గురించి. ఈ వీడియోకి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై ఇస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.